నెక్స్ట్ మే ప్రీవియస్ క్లాస్ లాస్ట్ వీడియోలో మనం sp3 హైబ్రిడైజేషన్ వరకు చూసామండి. ఈ క్లాస్ లో sp2 దగ్గర స్టార్ట్. నెక్స్ట్ గోయింగ్ టు sp2 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ రెండు ఉంటాయండి, డైరెక్ట్ గా హాలోజన్ యాటమ్ గనక sp2 కార్బన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయితే దాన్ని వినైలిక్ హాలైడ్ If halogen atom is directly attached to sp2, hybridization, that is a vinylic halide. For example, most important one, vinyl chloride. जगत के चुनाव में vinyl chloride वह famous है जिन्हें चुने थे Vizag Institute का vinyl chloride. विनाइल क्लोराइड इधर का पीवीसी है, पॉली विनाइल क्लोराइड अंदर के अंदर पॉलीमर चैप्टर लोगों को सुनने जाते हैं. पेट पर मोस्ट इम्पोर्टेंट है विनाइल क्लोराइड. हैलाइड एटम इज डायरेक्टली अटैच्ड टू sp2 हाइब्रिडाइज्ड कार्बन. और नेक्स्ट एराइल हैलाइड. सर व्हाट इज एराइल हैलाइड? एराइल हैलाइड अंटे ना जाते के चुनने डबल बॉन्डेड कार्बन की डायरेक्ट गा हैलोजन अटैच अवाली काकपोते आ हैलोजन अटैच ना डबल बॉन्डेड कार्बन बेंजीन रिंग लो उंटा. सो अला उंटे दानि एमंटारु एराइल हैलाइड अंटर सिंपल गा अदवुतुन्ना. सो जाप चूडंडि इक्कड sp2 लो सिंपल गा विनाइलिक हैलाइड अंड एराइल हैलाइड नेर्चुकुंटे सरिपोतुंदि. टेक्स्ट बुक लो मनकि इंतवरकु इच्चारु. అయితే ఆ తర్వాత జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ రాస్తాను నేను, ఒక మధ్యలో ఒక టాపిక్ స్కిప్ చేస్తాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏంటి అంటే CH3CHXAX. సో అండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టూ హాలోజన్ సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి ఇది ఒక డై ఆల్కైల్ హాలైడ్. అలాగే ఇక్కడ చూడండి ఈ కాంపౌండ్ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా నేను రెండు హాలోజన్ సబ్స్టిట్యూట్ చేశాను, ఇది కూడా డై ఆల్కైల్ హాలైడే. ఇక్కడ చూడు రెండు హాలోజన్స్ సేమ్ కార్బన్ ఐటమ్ దగ్గర సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ రెండు హాలోజన్స్ డిఫరెంట్ కార్బన్ ఐటమ్ దగ్గర సబ్స్టిట్యూట్ చేశాను. సేమ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూట్ అయితే గనక దీన్ని ఏమంటారంటే జెమినైల్ డైహాలైడ్, జెమినైల్ డైహాలైడ్ అంటారు. జాగ్రత్తగా పెట్టుకోవాలి, దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే జెమినైల్ డైహాలైడ్ ని ఆల్కలిడిన్. డైహాలైడ్ విసినైల్ డైహాలైడ్ ఇస్ ఆల్సో నోన్ యాస్ ఆల్కలీన్ డైహాలైడ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టూ హాలోజన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ సేమ్ కార్బన్ ఐటమ్, టూ హాలోజన్స్ ఆర్ ప్రెజెంట్ అట్ సేమ్ కార్బన్ ఐటమ్, దట్ ఇస్ ఎ జెమినైల్ డైహాలైడ్. జెమినైల్ డైహాలైడ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ఆల్కలీన్ డైహాలైడ్. ఇఫ్ టూ హాలోజన్స్ ఆర్ ప్రెజెంట్ అట్ టూ ఎడ్జ్ ఆర్ టూ డిఫరెంట్ కార్బన్ ఐటమ్స్, దట్ ఇస్ విసినైల్ డైహాలైడ్. విసినైల్ డైహాలైడ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ఆల్కలీన్ డైహాలైడ్. జస్ట్ సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి చూడండి, CH2 సింగిల్ బాండ్ సో CH3CHCl. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి, రెండు హాలోజన్స్ డైఆల్కల్ హాలైడ్, సేమ్ కార్బన్ ఐటమ్ కాబట్టి జెమినైల్ డైహాలైడ్. సో దీని పేరు ఐబెక్ కార్బన్, కామన్ నేమ్ చేస్తే చూడండి ఐబెక్ మిస్ చేస్తే చూడండి ఒకసారి, ఆల్కలిడిన్ హాలైడ్, ఆల్కలిడిన్ కాబట్టి దీని పేరు ఏమవుతుందంటే ఇథిలిడిన్ క్లోరైడ్. జాతని దీని ఇథిలిడిన్ క్లోరైడ్ అని ఎందుకని అర్థమైంది, జెమినైల్ డైహైడ్ అండి, ఇది ఒక జెమినైల్ డైహైడ్. జెమినైల్ డైహైడ్ కామన్ నేమ్ ఏం చెప్పాను చేస్తుండే ఆల్కలిడిన్, ఇక్కడ ఆల్కలి గ్రూప్ ఎవరు ఇథిలిన్ కాబట్టి ఇథిలిడిన్ క్లోరైడ్ అవుతుంది. నెక్స్ట్ జాతి చూడండి CH2CL. దీని పేరు ఏమవుతుందండి జాతి చూడండి, ఇది విసినైలా జెమినైలా ఫస్ట్ చెప్పండి, విసినైలా జెమినైలా? విసినైల్ డైహైడ్ ఎందుకంటే టూ డిఫరెంట్ కార్బన్ ఐటమ్స్ కి అటాచ్ అయింది కాబట్టి. విసినైల్ అయితే ఏమనాలి? ఆల్కలీన్ హాలైడ్ అనాలి. ఆల్కలీన్ అంటే ఇథిలీన్ క్లోరైడ్. అదేంటండి ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి మీరు, ఆల్కలీడిన్ హాలైడ్ అంటే ఏంటి?
అలాగే ఆల్కలీన్ హాలైడ్ అంటే ఏంటి? ఆల్కలీడిన్ హాలైడ్ అంటే ఏంటి? ఆల్కలీన్ హాలైడ్ అంటే ఏంటి? జెమినాల్డిహైడ్ ఇస్ ఆల్సో నోన్ యాస్ ఆల్కలీడిన్, విసినాల్డిహైడ్ ఇస్ నోన్ యాస్ ఆల్కలీన్ హాలైడ్. అట్లాంటివి తీసుకోండి, రాసుకోండి, ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసారు. నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ టు నామెన్ కల్చర్. నామెన్ కల్చర్ చూద్దామండి. ఇక్కడ టూ టైప్ ఆఫ్ నామెన్ కల్చర్ మనం మాట్లాడతాము. కామన్ నామెన్ కల్చర్ ఒకటి, ఐయుపాక్ నామెన్ కల్చర్. జాగ్రత్త చూడండి, సింపుల్ గా మాట్లాడాలంటే నామెన్ కల్చర్ ఫస్ట్ ఇయర్ బేసిక్స్ జాగ్రత్తగా ఉండాలండి. కామన్ అండ్ ఐయుపాక్. కామన్ లో ఏమని పిలుస్తామంటే జాగ్రత్తగా చూడండి, కామన్ లో ఆల్కైల్ హాలైడ్, ఆల్కైల్ హాలైడ్ సింపుల్ రిప్రజెంటేషన్ అనమాట. ఐయుపాక్ లో ఏమని పిలుస్తారంటే హాలో ఆల్కేన్. మన లెసన్ పేరేనండి హాలో ఆల్కేన్. జాగ్రత్తగా చూడండి, కామన్ ఆల్కైల్ హాలైడ్ బట్ ఇన్ వెరాజ్ ఇన్ ఐయుపాక్ సిస్టమ్ హాలో ఆల్కేన్. ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. సింపుల్ తీసుకుందాం. సి అంటే కామన్ అండి. ఏమన్నారండి కామన్ లో? ఆల్కైల్ హాలైడ్, ఆల్కైల్ గ్రూప్, సింగిల్ కార్బన్. సింగిల్ కార్బన్ అంటే ఏమనాలి? గోట మిథైల్ హాలైడ్. ఎవరు? క్లోరిన్ కాబట్టి మిథైల్ క్లోరైడ్. సరిపోయిందండి. మరి ఐయుపాక్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ జాగ్రత్త, ఐయుపాక్ లో ఏం చెప్పాను? హాలో ఆల్కేన్. హాలో అన్నారు ఇక్కడ క్లోరిన్, క్లోరో ఆల్కేన్. ఆల్కేన్ సింగిల్ కార్బన్. సింగిల్ కార్బన్ అంటే ఎవరు? మీథేన్. సో దీని పేరు ఏమవుతుందండి? క్లోరో మీథేన్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. సార్ క్లోరిన్ ఏంటి? బ్రోమిన్ పెట్టుకోకూడదా? పెట్టుకోని ఇష్టం. క్లోరిన్ అయితే క్లోరిన్, బ్రోమిన్ అయితే బ్రోమిన్, వాటర్ అయితే. ఇక్కడ చూడు ఈ కాంపౌండ్ పేరు చూద్దాను. కామన్ గా ఏమవుతున్నాను? కామన్ గా ఏం చెప్పాను? ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ ఇక్కడ ఆల్కలైడ్ టూ కార్బన్ ఐటమ్స్ ఉంది కాబట్టి ఎథైల్ హాలైడ్. ఎవరు హాలైడ్? ఎవరు? బ్రోమైడ్. ఎథైల్ బ్రోమైడ్. నెక్స్ట్ ఐయుపాక్ వచ్చినట్టుగా ఏమవుతున్నా? ఐయుపాక్ వచ్చినట్టుగా ఏం చెప్పాను? హాలో ఆల్కేన్. హాలో ఇక్కడ హాలో అని ఎవరు? బ్రోమిన్ కాబట్టి బ్రోమో, బ్రోమో. ఆల్కేన్ ఎవరు? ఈథేన్. బ్రోమో ఈథేన్ టూ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్రోమో ఈథేన్. క్లియర్ అండి? జాగ్రత్తగా చూడండి, సింపుల్ గా ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ యొక్క నామిన్ కల్చర్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇన్ కామన్ నామిన్ కల్చర్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ గ్రూప్ అంటే తెలుసు కదండి, మిథైల్, ఎథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్. సో ఇట్లా జాగ్రత్త చూసుకోవాలి. ఐయుపాక్ హాలో ఆల్కేన్. ఆల్కేన్ అంటే మిథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్. సో ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలంటే మనకి గ్రిప్ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడండి సింపుల్ గా అండి, ఆల్కైల్ హాలైడ్, హాలో ఆల్కేన్. ఇట్ ఈస్ ఎ కామన్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఐయుపాక్ సిస్టమ్. ఇంకా చూడండి నెక్స్ట్ దీని మీద ఒక అప్లికేటివ్ క్వశ్చన్ అడిగాడండి. ఇప్పటివరకు అయిన క్లాస్ మీద రైట్ పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఫర్ C5H11Br. ఫార్ములా చూడండి, C5H11Br. ఈ ఫార్ములాకి సంబంధించి ఏమన్నాడండి వాడు? పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయగలరు. ఇంకా రైట్ ది ఐయుపాక్ నేమ్స్, వాటి యొక్క ఐయుపాక్ నేమ్స్ అండ్ క్లాసిఫై దెమ్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. తెలుసు కదండి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు ఏ సింగిల్ కార్బన్ దట్ ఈస్ ఎ ప్రైమరీ. హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు ఏ టూ కార్బన్ ఐటమ్స్ దట్ ఈస్ ఎ సెకండరీ. ఇఫ్ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు త్రీ కార్బన్ ఐటమ్స్ దట్ ఈస్ ఎ టెర్షియరీ. తెలుసు కదండి దాని. సో ఇక్కడ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇచ్చిన ఫార్ములా ప్రకారము మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫార్ములా ఇచ్చిన వాడు C5H11Br అంటే ఇట్ ఈస్ ఎ పెంటైల్ బ్రోమైడ్. పెంటైల్ బ్రోమైడ్ అంటే టోటల్ ఫైవ్ కార్బన్ ఐటమ్స్ రాసుకోవాలి. చాలా జాగ్రత్త చూడండి, CH3CH2CH2CH2CH2Br. అదే సరిపోయింది ఫార్ములా చూడండి, C5H11Br. సో దీని ఐయుపాక్ నేను చూద్దాం. జాగ్రత్త చూడండి, ఫస్ట్ 1 2 3 4 5 కదండి. వన్ ఫస్ట్ క్వశ్చన్, వన్ బ్రోమో పెంటేన్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ పొజిషన్ నుండి సెకండ్ పొజిషన్ కి రాస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అటాచ్ అయింది బ్రోమిన్, నేను సెకండ్ పొజిషన్ లో రాస్తున్నాను. సిహెచ్ త్రీ
CH2CH2CH3Br దీని పేరు ఏమవుతుందండి గుడ్ 2 బ్రోమోపెంటేన్ ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర రాస్తానండి థర్డ్ కార్బన్ దగ్గర రాస్తాను సో ఇక్కడ బిఆర్ అటాచ్ అవుతుంది దీని పేరు ఏమవుతుందండి వెరీ గుడ్ 3 బ్రోమో పెంటేన్ సార్ నేను ఫోర్త్ కార్బన్ దగ్గర రాస్తాను అబ్బాయి కుదరదండి ఎందుకు కుదరదు అంటే ఫోర్త్ కార్బన్ దగ్గర రాస్తాను మళ్ళీ 2 బ్రోమో పెంటేన్ పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ నువ్వు అనుకోవచ్చు సార్ ఫస్ట్ కార్బన్ దగ్గర రాశారు 1 బ్రోమో పెంటేన్ సెకండ్ దగ్గర రాశారు 2 బ్రోమో థర్డ్ దగ్గర రాశారు 3 బ్రోమో పెంటేన్ ఫోర్త్ దగ్గర రాస్తాను 4 బ్రోమో పెంటేన్ అంటానంటే ఒప్పుకోరు ఎందుకు అంటే అది కాస్త 2 బ్రోమో అవుతుంది అకార్డింగ్ టు యూపాక్ నార్మ్స్ అర్థం అవుతుందండి తెలుసు కదా కరెంట్ రాసుకుని ఐపాక్ నేను చెక్ చేయండి మళ్ళీ ఇదే వస్తుంది రిపీట్ అవుతుంది స్ట్రక్చర్ ఫస్ట్ స్ట్రైట్ చైన్ రాస్తామండి ఇప్పుడు బ్రాంచింగ్ రాదు తర్వాత రాసలేదు ముందు చూడండి స్ట్రక్చర్ ఐసోమర్స్ ఎన్ని రాయొచ్చు నెక్స్ట్ బ్రాంచింగ్ వెళ్దామండి బ్రాంచింగ్ అంటే ఏంటి సార్ ఒక బ్రాంచ్ పెట్టినాను జాగ్రత్తగా చూడు ఒక కార్బన్ ని బ్రాంచ్ గా రాసు ఇదిగో ఒక కార్బన్ మిథైల్ గ్రూప్ బ్రాంచ్ గా రాశాను రిమైనింగ్ 5 కార్బన్స్ 1 2 3 4 4 కార్బన్ ఐటమ్స్ రాశాను బిఆర్ అటాచ్ సరిపోయింది ఇప్పుడు దీని పేరు ఏమవుతుంది చూడండి 1 2 3 4 లాంగ్ కార్బన్ చైన్ ఇది అవుతుంది 1 2 3 థర్డ్ పొజిషన్ లో మిథైల్ కార్డు దీని పేరు ఏమవుతుంది 1 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్ ఒక వర్డ్ తగ్గుతుంది కదా బ్రాంచింగ్ రాసి మళ్ళీ బ్యూటేన్ వస్తుంది చేర్చుకోవాలి ఇప్పుడు ఈ బ్రోమిన్ సెకండ్ కార్బన్ దగ్గర రాయండి CH3 CH CH3 CH CH3 Br దీని పేరు చూడండి 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్ నెక్స్ట్ ఈ బిఆర్ ఇక్కడ రాయండి CH3 CH3 Br CH2 CH3 ఇప్పుడు దీని పేరు 1 2 3 సో 3 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్ ఇప్పుడు ఈ బిఆర్ నెక్స్ట్ జాగ్రత్త చూడండి ఫస్ట్ కార్బన్ దగ్గర రాసాం సెకండ్ కార్బన్ దగ్గర రాసాం ఇక్కడ రాసి థర్డ్ కార్బన్ ఇప్పుడు ఎక్కడ చేయాలి ఈ రెండు కార్బన్స్ దగ్గర నాకు రెండు కూడా ఐడెంటికల్ కాబట్టి రెండింటిలో ఎక్కడ రాసినా సేమ్ ప్రోడక్ట్ అంటే ఏమవుతుందండి CH3 CH CH2 Br CH2 CH3 అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది 1 2 1 2 3 4 1 2 2 సెకండ్ కార్బన్ చేర్చుకోండి అంటే 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ అండ్ లాస్ట్ వన్ డబుల్ బ్రాంచ్ ఇస్తుంది బ్రాంచింగ్ ఇంకొంచెం పెంచుతున్నాను బ్రాంచింగ్ కొద్దిగా పెంచుతున్నాను ఇక్కడ CH3 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 CH2 Br ముందు దీని పేరు చూద్దాం 1 బ్రోమో ఫస్ట్ పొజిషన్ దగ్గర 1 బ్రోమో 2 కామా 2 డైమిథైల్ ప్రొపేన్ ఎందుకంటే 3 కార్బన్ బ్రాంచింగ్ డబుల్ చేసాం కాబట్టి ఇంకో కార్బన్ ఐటమ్ తగ్గుతుంది సరే రైట్ అండి ముందు జాగ్రత్తగా చూడండి సరే ఏం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనం లాంగ్ కార్బన్ చైన్ రాసుకున్నామండి ఫస్ట్ సెకండ్ థర్డ్ దగ్గర రాసి పాజిటివ్ స్ట్రక్చర్ రాసాము బ్రాంచింగ్ పెంచాము ఒక బ్రాంచింగ్ పెట్టుకుని డిఫరెంట్ ప్లేసెస్ లో రాసాము బ్రాంచింగ్ డబుల్ చేస్తారు ఇక్కడ రావచ్చు ఇంకో డౌట్ ఏంటి సార్ ఈ కార్బన్ దగ్గర రాయొచ్చు కదా అంటే ఏ కార్బన్ దగ్గర ఇక్కడ అన్ని ఐడెంటికల్ అండి చేర్చండి ఈ కార్బన్ చుట్టూ కూడా ఐడెంటికల్ కార్బన్సే కాబట్టి ఒక ప్రొడక్టే రాయగలవు లేదు సార్ నేను రాస్తానంటే రాసా ఇంపాక్ట్ నేమ్స్ చూడు అదే కాంపౌండ్స్ మరి ఇక్కడతో మన క్వశ్చన్ ఏంటండి లేదు వాడు క్వశ్చన్ ఏమైనా చేర్చండి పాసిబుల్ ఐసోమర్స్ తో పాటుగా వాటిని ప్రైమరీ సెకండరీ టెర్షరీగా డివైడ్ చేయమని సో ఇక్కడ జాగ్రత్తగా చూడనా మళ్ళీ రిపీట్ చేస్తాను ఇక్కడ హాలోజన్ ఉంది కార్బన్ అటాచ్ అయింది ఆ కార్బన్ ఎన్ని కార్బన్స్ కి అటాచ్ అయింది ఒక కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి ప్రైమరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ 2 కార్బన్స్ కి అటాచ్ అయింది కాబట్టి ఇది సెకండరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ 2 కార్బన్స్ కి అటాచ్ అయింది కాబట్టి ఇది కూడా సెకండరీ చూడండి ఇక్కడ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ సింగిల్ కార్బన్ అది ఎన్ని కార్బన్స్ ఉంది మనకు అవసరం హాలోజన్ అటాచ్డ్ కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ అటాచ్డ్ టు డిఫరెంట్ కార్బన్ సో ఇట్ ఈస్ ఏ సెకండరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ అటాచ్డ్ టు 3 డిఫరెంట్ కార్బన్స్ ఇట్ ఈస్ ఏ టెర్షియరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్ ఇట్ ఈస్ ఏ
ప్రైమరీ ఆల్కల్ హాలైడ్. క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్, జాగ్రత్తగా రాసుకోండి. అయితే ఒక్క నిమిషం అండి, ఈ ప్రైమరీ సెకండరీ జాగ్రత్తగా చూసారా, విన్నా లేదని క్లాస్. సో మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ నేచర్ ఆఫ్ సిఎక్స్ బాండ్. నేచర్ ఆఫ్ సిఎక్స్ బాండ్. సో ఇక్కడ మనకి తెలుసండి, సి స్టాండ్స్ ఫర్ కార్బన్, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. హెక్స్ స్టాండ్స్ ఫర్ హాలోజెన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐరన్. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాండి, ఈ సిఎక్స్ బాండ్ యొక్క నేచర్. సో సిఎక్స్ బాండ్ యొక్క నేచర్ గురించి మాట్లాడేటప్పుడు ఈ సిఎక్స్ బాండ్ లో ఇక్కడ మనకు ఒక టాపిక్ తెలిసి ఉండాలండి, ఎలక్ట్రాన్ నెగటివిటీ. వాట్ ఈస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ? ద టెండెన్సిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోనెగటివిటీ. ఫస్ట్ ఇయర్ ద ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ హాలోజన్స్. ఎక్స్ ఈ టాపిక్ మనకు తెలుసు కదండి, కార్బనే కాదు ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎవరికి అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్, దట్ టు ఫ్లోరిన్, వాల్యూ 4. తెలుసు కదండి, ఫస్ట్ ఇయర్ చదివారు. అంటే ఎలక్ట్రోనెగటివిటీ హాలోజన్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ సిఎక్స్ బాండ్ ని కనుక జాగ్రత్తగా చూడండి, ఈ సిఎక్స్ బాండ్ కనుక తీసుకుంటే, మీరు సిఎక్స్ బాండ్ కనుక తీసుకుంటే ఇక్కడ కార్బన్ ఆటమ్ ఉంది, హాలోజన్ ఉంది. హాలోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అంటారు. హాలోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అంటే ఏంటి? దట్ మీన్స్ these bond pair electrons are attracted towards halogen, hence halogen atom acquires partial negative charge and carbon atom acquires partial positive charge, hence cx bond is polarized. Point అర్థం చేసుకోండి, due to the electronegativity difference this cx bond is polarized. Why? Because the electronegativity of halogen atom is more when compared to carbon, hence these bonded electrons are attracted towards halogen. అర్థమైంది కాబట్టి బాండ్ పాలరైజ్ అవుతుంది అని మాట్లాడుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం ఏ టాపిక్ మాట్లాడతాం అంటే, ఆర్డర్ పెరిగిపోతాం డైరెక్ట్ గా బాండ్ లెంగ్త్. సార్ వాట్ ఈస్ బాండ్ లెంగ్త్? బాండ్ లెంగ్త్ ఇట్ ఈస్ నథింగ్ బట్, ఫస్ట్ ఇయర్ కూడా చూసి ఉంటారు, బాండ్ లెంగ్త్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్మీడియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. It is the half of the intermediate distance between two adjacent atoms in a molecule. So, bond length is directly proportional to atomic radius. And atomic radius perigithe bond length kuda perugutundi. Ante ikkada manam em order rasukochandi, CF is less than CCl and less than CBr and less than Ci. Ee order jaatu pettukondi. Sir, enti ila rasthadu jaatu chuna telusu kada, ఫ్లోరిన్ సైజ్ క్లోరిన్ ఎక్కువ, క్లోరిన్ కన్నా బ్రోమిన్ ఎక్కువ, బ్రోమిన్ కన్నా అయోడిన్ ఎక్కువ. సో సైజ్ పెరిగింది కాబట్టి బాండ్ లెంగ్త్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ అనొచ్చు, లేదా దీని బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అనొచ్చు. సో వాట్ ఈస్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ? ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ వన్ బాండ్. బాండ్ బ్రేక్ చేయాలంటే అంత ఎనర్జీ కావాలి. మరి ఇక్కడ ఏమవుతుందండి, ఎక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి, బాండ్ లెంగ్త్ పెరుగుతుంది. జాగ్రత్త పెట్టుకోండి, బాండ్ లెంత్ ఎప్పుడైతే చూడండి, బాండ్ లెంత్ ఎప్పుడైతే పెరిగిందో ఆ బాండ్ మనం ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. అర్థమవుతుందండి, బాండ్ లెంత్ పెరిగితే చూడండి, ఈ న్యూక్లియస్ ఇక్కడ ఉంటుంది, ఈ న్యూక్లియస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ బ్రేక్ చేసేయచ్చు. అదే బాండ్ లెంత్ తగ్గింది అనుకోండి, న్యూక్లియస్ పక్కనే ఉంటారు, బ్రేక్ చేస్తానంటే ఒప్పుకోరు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ బాండ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో బాండ్ ఎనర్జీ ఏమవుతుంది, సో జాగ్రత్త దీనికి రివర్స్ లో రాస్తాం, అంటే సిఐ అంటే బాండ్ లెంత్ ఎక్కువ కాబట్టి త్వరగా బ్రేక్ చేసేయచ్చు, లెస్ దాన్ CBr, less than CCl, less than CF. Less than it. Yeah. ఈ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ యాచ్ డైపోల్ మూమెంట్ తెలుసు, డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ Q ఇంటూ D RR. It is the product of the charge at a distance between the two poles. Sir, ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు ఇక్కడ డైపోల్ మూమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. డైపోల్ మూమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
ఎలక్ట్రాన్ నెగటివిటీ. కానీ మీరేమనుకుంటారు అక్కడ చేర్చిన ఎలక్ట్రాన్ నెగటివిటీ అందరికన్నా ఎవరికి ఎక్కువ? ఫ్లోరిన్ ఎక్కువ, ఫ్లోరిన్ అనుకుంటారు. కానీ ఆర్డర్ మారిపోతుందండి. డైపోల్ మొమెంటం ఆఫ్ సిసిఎల్ బాండ్ ఈస్ హై వెన్ కంపేర్డ్ టు డైపోల్ మొమెంటం ఆఫ్ సిఎఫ్. అండ్ నెక్స్ట్ కామన్ అండి సిఆర్. నెక్స్ట్ సిఐ. సార్ ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? ఫ్లోరిన్ ఉండాలి కదా ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ డామినెంట్ కరెక్ట్ చేర్చండి. ఈ రెండింటిలో చూసేటప్పటికి డిస్టెన్స్ చేర్చడాలి. డిస్టెన్స్ మోర్ డామినెంట్ దాన్ ఎలక్ట్రోనెగటివిటీ. డిస్టెన్స్ మోర్ డామినెంట్ దాన్ ఎలక్ట్రోనెగటివిటీ. బట్ హియర్ ఇన్ దీస్ టూ కేసెస్ ఎలక్ట్రోనెగటివిటీ డామినెంట్స్ డిస్టెన్స్. నాన్న అది చాలా యాటమ్స్ కదా, డిస్టెన్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది, పికోమీటర్స్లో ఉంటుంది. అంటే డిస్టెన్స్ చాలా తక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, వేటికి ఇరండి. కానీ ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది? ఆ తక్కువలో తక్కువ ఆ డిస్టెన్స్తో కంపేర్ అంటే ఆ ఎలక్ట్రోనెగటివిటీతో కంపేర్ చేసుకునే డిస్టెన్స్ మోర్. సో అందుకే ఇక్కడ మారుతుంది ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవన్నీ బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ, డైపోల్ మూమెంట్ ఆర్డర్. ఇక్కడ డైపోల్ మూమెంట్ మారుతుంది. మీరు అనుకున్నది కొంచెం రివర్స్ అవుతుంది. ఎందుకు రివర్స్ అవుతుందో చెప్పాను. సో ఈ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతాయి. అలాగే రేపటి క్లాస్లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.